ఉన్నత విద్యావంతులు నాన్నగారు అంటే తాతగారు మాజీ మంత్రి, నాన్నగారు మీరు పుట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఒక ఒక మంచి లగ్జరీ లైఫ్ని చూస్తూ పెరిగారు మీరు. నాన్నగారు అంటే ఒక కార్మిక నాయకుడిగా కార్మికులతో, లారీ అసోసియేషన్ మెంబర్స్తో, రిక్షా వారితో అందరితో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి నాన్న. మీరు వారితో ఎవరితో కూడా కలిసిమెలిసి తిరిగిన వారు కాదు, మీరు ఒక లావిష్గానే పెరిగారు. ఒక ఎమ్మెల్యే గారు కుమారుడుగాను ఒక హైఫైగానే పెరిగారు. మీరు పెరిగిన వాతావరణం అలాంటిది. నాన్నగారు ఆ రూట్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి, కష్ట నష్టాలను చూసి వచ్చారు కాబట్టి నాన్నగారికి తెలుసు ఎవరేం మాట్లాడినా ఏ విధంగా మనం స్పందించాలి అని. ఆ తత్వము మీకు అలవడిందా ఇప్పటి వరకు ఏమైనా? సార్ నేను ఒకటి సార్, మీరు నాకు తెలిసి మీరు ఆ నాలుగు ఫోటోలు చూసిన కాడి నుంచి పక్కన పెట్టాను. నేను చూపించాను, మీరు పెరిగిన వాతావరణం వేరే, నాన్నగారు పెరిగిన వాతావరణం వేరే, తాతగారు పెరిగిన వాతావరణం వేరే. అంటే అంత తొందరగా ఈ రాజకీయాలను మీరు డైజెస్ట్ చేసుకోగలరా? సార్ ఒకటి సార్, నేను ఒకటే చెప్తాను సార్. అంటే అంటే ఆ ఫోటోల గురించి ఎందుకు అంటున్నానంటే సార్, ఫస్ట్ ఫోటోలు పక్కన పెట్టండి. నేను అలాగే సార్, నేను ఆ ఫోటోలు ఎందుకు అడిగానంటే ఒక్కటే, ఆ ఫోటోలని మీతో ఆన్సర్ అప్పిస్తాను. సినిమాలలో మీరు నటించడానికి అవన్నీ దిగారు, ఫోటోషూట్ చేశారు అనేది నాకు సమాచారం. ఫస్ట్ నుంచి మీరు లావిష్ లావిష్ అంటున్నారు. ఆ లావిష్ కి మీకు నాకు తెలిసి ఆ ఫోటోలే ట్రిగర్ చేస్తారు. లావిష్ లేదు సార్, ఫస్ట్ నుంచి సార్ చాలా డౌన్ టు ఎర్త్ గానే, అంటే నన్ను ఎట్లా ఎక్కడ ఎట్లా పెంచాలో అట్లాగే పెంచారు సార్. ఎక్కడా నన్నేమి కంఫర్ట్స్తో, అంటే నాకు తెలిసి నానీగారి కంటే నన్ను కొంచెం గారాభంగా పెంచారు సార్. వాళ్ళ నాన్నగారు నానీగారు పెంచిన దానికంటే నన్ను చాలా బాగా పెంచారు సార్. అంతే, అది ఆ గారాభంగా పెంచారు కాబట్టి, అలా పెరిగారు కాబట్టి సార్. ఇప్పుడున్న రాజకీయాలతో మీరు పోటీ పడి ముందుకు పోగలరా, జీర్ణించుకోగలరా, డైజెస్ట్ చేసుకోగలరా అనేది? సార్ వై నాట్ సార్. సార్ ఇప్పుడు మొన్న వచ్చిన ఎలిగేషన్ చిన్న ఎలిగేషన్ కాదు కదా సార్. ఓకే, నేను కానిది అంటే భవిష్యత్తులో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 2024లో ఒకవేళ సార్ ఏదైనా చెప్పలే, ఏదైనా ఫేట్ మనకి ఏమైనా జరగవచ్చు, జరిగితే ఆల్రెడీ కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి మీ నియోజకవర్గం వాసి, మళ్ళీ కూడా ఆయన పోటీ చేయవచ్చు. ఆల్రెడీ ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నారనుకని ఇరికించారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. పేరు నాని గారు ఇరికించారు అనేది టిట్ ఫర్ టాట్ అనేసి భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వస్తే, ఒకవేళ వస్తే వాళ్ళు కూడా అదే చేసే ప్రయత్నాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనేది వాళ్ళు కూడా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అలాంటి రాజకీయాల్లో మీరు ఇనబడగలరు అసలుకి? సార్ ఒకటి మీకు చెప్తా సార్, ఇరికించారనే పదం వాడారు కాబట్టి ముందు దాని గురించి చెప్తా. నేను అనడం లేదు సార్, ఇరుక్కున్నారు ఇరికించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే సార్, ఆరోపిస్తున్న వాళ్ళకి మీ ద్వారా ఏదో ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు కొల్లు రవి గారు ఎటువంటి తప్పు చేయలేదు, సౌమ్యుడు, మృదు స్వభావి, అసలు చీమను కూడా ఇట్లా హాని చేయడు. స్వాతంత్ర్యంలో కమలాసన్ లాంటి సరే మీరు అన్నారు, నేను అనలేదు. సరే అలా అయితే అంత అమాయక వ్యక్తి అయితే హత్య జరిగిన వెంటనే సరే ఎట్లాంటి వాళ్ళైనా ఏం చేస్తారు, వేరే పార్టీ వాళ్ళైనా కుటుంబంలో ఒక పెద్ద నష్టపోయారు, మీరో నేనో ఏం చేయాలి సార్? మన మీద ఏదో అభాండం వచ్చింది, ఏం చేయాలి? పరిగెత్తుకుని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మా ఇది జరగటం అన్యాయం, వాళ్ళెవరో మా పార్టీ వాళ్ళు చేయడం తప్పు, నేను దీన్ని ఖండిస్తున్నాను, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తున్నానని చెప్పాలి. అది చెప్పలేదు. పైగా దాంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని వీళ్ళ మీద క్యాండిడేట్గా నుంచోబెట్టి, ఎవరైతే వాళ్ళు సతీమణి నుంచున్నారో వాళ్ళ మీద క్యాండిడేట్గా నుంచోబెట్టి ఆయన కోసం ప్రచారానికి ఈయన డోర్ టు డోర్ తిరిగారు. ఇంకోటి కూడా చెప్తా సార్, ఎప్పుడైతే ఈయన ముద్దాయి అని వచ్చిందో వెనకాల గాడ్ వెనకాల నిచ్చెన వేసుకుని దిగి తునిలో దొరకాల్సిన అవసరం ఏమి సార్? నువ్వు నిజంగా ఏం తప్పు చేయలేదు, ఫేస్ చేయి. మిగిలిన వాళ్ళు ఫేస్ చేయట్లేదు సార్? నేను తప్పు చేయలేదు అనుకుంటే ఎందుకు ఫేస్ చేయి? ఎందుకు పారిపోవాల్సిన అవసరం వచ్చింది? తునిలో ఎందుకు దొరకాలి? బందర్లో రాత్రి ఉన్న నువ్వు పొద్దునకి తునిలో ఎందుకు దొరికావు? సో ఇటువంటి వాటికి ఆయన దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు సార్. కానీ ఏంటంటే ఒకటే పాటించలేదు, ఆయన ఇరుక్కున్నారు అంటారు మీరు? లేదు సార్, ఆయన షోర్గా చేశారు కాబట్టి ఆయనలో ఆ భయం భీతి ఉంది కాబట్టి ఆయన ఎక్కడికక్కడ ఇటువంటి సార్, నిజంగా ఆయన తప్పు చేయకపోతే మనిషి ఎట్లా ఉండడు సార్? మనిషి పారిపోడు కదా సార్, కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. మనిషి నష్టపోతే కనీసం వాళ్ళని ఓదార్చలేదు, పైపెచ్చుగా ఇంకా నీచంగా దిగజారి ఆ ముద్దాయిని పెట్టి అక్కడ రాజకీయం చేసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఇంతకంటే ఏం కావాలి సార్? నాకు తెలిసి
నాకు చుట్టుపక్కల ఆయన క్లోజెస్ట్ సర్కిల్, మీరు ఎలా క్లోజెస్ట్ సర్కిల్ అన్నారో ఆయన క్లోజెస్ట్ సర్కిల్లో కొంతమంది చెప్పడం ఏంటంటే, ఆ ముద్దాయిలు నువ్వు కానీ నాకు ప్రచారం నన్ను కానీ సస్పెండ్ చేసావంటే పార్టీ నుంచి నిజంగా నువ్వే చేయించావని, నన్ను ఎటాగో నువ్వే చేయించావు కాబట్టి నువ్వే చేయించావని చెప్పేస్తానని కోర్టులో చెప్పేస్తానని చెప్పడంతో ఆయన ఇలా చేశారని బయట వాళ్ళ క్లోజెస్ సర్కిల్ చెప్పారు. వాళ్ళ క్లోజెస్ట్ సర్కిల్ మీకు ఎందుకు చెప్పారు? వాళ్ళతో క్లోజ్ ఉంటారు కానీ ఎందుకు సార్ క్లోజెస్ట్ సర్కిల్? నాని గారు క్లోజెస్ట్ సర్కిల్ కోర్టులో పెట్టారు అక్కడ సార్, మీరు కోర్టులో. నాని గారు క్లోజెస్ట్ సర్కిల్ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆడికి వాళ్ళ క్లోజెస్ట్ సర్కిల్ లో చుట్టాలు బంధువులు మాకు తెలిసిన వాళ్ళు ఉండరా సార్? నాని గారు క్లోజెస్ట్ సర్కిల్ నాతో ఒక జర్నలిస్ట్ గా మాట్లాడి ఉండవచ్చు సార్, ఒక శత్రువులతో ఎందుకు మాట్లాడతారు? క్లోజెస్ట్ మాట్లాడింది మీ దాకా చేరవేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలతో చెప్తారు సార్, బంధువులు మిత్రులు అటు ఇటు ఉంటారు కదా సార్, వాళ్ళలో ఎవరో మాకు చెప్తారు కదా సార్. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర అభ్యర్థి అయితే, కొల్లు రవీంద్రని ఓడించాలంటే పేర్ని నాని గారు అయితేనే సరైన అభ్యర్థి అవుతారు. పేర్ని నాని గారు అయితే ఖచ్చితంగా ఓడించగలుగుతారు కొల్లు రవీంద్ర గారిని. ఒక పేర్ని కిట్టు అయితే కొల్లు రవీంద్ర గారి విజయము నల్లేరుపై నడకనే చాలా ఈజీగా ఉంటుంది అనేది అంటున్నారు ఇప్పటి నుంచి. సార్ మా బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎంతసేపు ఆయన బలము ఆయన ఫోటోనైనా మీ బలమే ఉండదా సార్? ఆయన ఆయనే మేము సార్. ఎంతసేపు ఆయన ఫోటో ఆయన బలమే తప్పితే మీ ఫోటో మీ బలమే ఉండదా సార్? మేము చేసిన వర్క్ ఒకే అయితే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఈ కష్టకాలంలో జనాలకు ఇచ్చిన అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ అది మెయిన్ బేస్ అవుద్ది సార్. ఓకే, ఫస్ట్ మెయిన్ నాయకుడు కదా సార్, నాయకుడు చేసినవే మెయిన్ బేస్గా చూపిస్తాం సార్. మేము చేసినవన్నీ మా వర్క్ అలాగే ఉంటుంది, ఆ వర్క్ ఏంటో మేమేంటో మేము కొత్తగా జనాలకి చెప్పక్కర్లేదు. కానీ నేను మీరు ఏ నమ్మకంతో అంటే మేము మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే నమ్మకంతో ఆ క్యాండిడేట్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా కొల్లు రవీంద్ర గారైనా మేము జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకాల ఉన్నారనే ఒక్క ఉద్దేశంతో మేము ఎవరినైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, ఒక్క బందర్కే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, అందరికీ సమానంగా అందుతున్నాయి. నియోజకవర్గాల వారికి వచ్చేకి నియోజకవర్గ ప్రజల కోసం మీరేం చేశారన్నది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సార్. తాతగారి హయాంలో ఏం చేశారు, నాన్నగారి హయాంలో ఏం చేశారు, కిట్టు వస్తే ఏం చేస్తారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఎవరు ఏం చేశారు సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలందరికీ అందరూ తన కుటుంబ సభ్యులు అందరికీ సమానంగా వెల్ఫేర్ చేస్తున్నారు, అర్హులైన అందరికీ కూడా. నియోజకవర్గానికి మీరేం చేశారు సార్? నియోజకవర్గంలో ఇప్పుడు చేసింది అయితే సార్ మీరు అడిగేది నేనేమి చేస్తానో చెప్పమంటే అది వేరు సార్. నియోజకవర్గంలో ఇప్పుడు దాకా జనాలకి ఏం చేసామంటే కిట్టు అనేవాడు వెనకాల చేసే వర్క్ కానీ కిట్టు అనేవాడు ఫ్రంట్ ఫుడ్కి వచ్చి ఆడే గేమ్ కాదు కదా సార్ ఇది. ఇప్పుడు నానిగారు ఆడేది సార్, నానిగారు ఏం చేశారని అడిగితే నానిగారు 28,000 మందికి పేదవాళ్ళకి ఇంటి పట్టాలు అనేది ఇవ్వగలిగారు సార్. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక నిర్మాణం జరుగుతుంది సార్, అలాగే ఫిషింగ్ హార్బర్ ఒకటి నిర్మాణం జరుగుతుంది సార్, అలాగే ఈ సంక్షేమం అంటే ఈ 2 ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే మీ కరోనా టైంలో మనకు ఆక్సిజన్ కొరత అనేది ఆక్సిజన్ ప్లాంట్ అనేది ఏర్పాటు పడింది సార్. ఇలా అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఈ కిందట 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారని ఎలక్షన్ ముందుకెళ్ళారు సార్, అదే ప్రశ్న సార్. లాస్ట్ 2014-19 ఏం చేశారని 19 ఎలక్షన్ నుంచోగలిగారు. మేము ఈరోజు 2019-24 ఇన్ని చేసామని నమ్మకంతో మేము ఎలక్షన్కి వెళ్తున్నాం అని చెప్పగలం సార్. ఓకే, ఇప్పుడు మీరు 25,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామంట సార్, అది కూడా కొంత నెగిటివ్గా మారిపోయింది, విమర్శలకు తావిచ్చింది కదా. ఇక రైతులతో ఎకరము భూమి 45 లక్షలు కొని దాన్ని మట్టితో కప్పడానికి మళ్ళీ 45 లక్షలు ఖర్చు పెట్టారు, ఇదెక్కడి చోద్యం అనేది మొత్తం సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి కదా, దాని మీద విమర్శలు ఉన్నాయి కదా సార్. ఒకటి సార్, వాటిని ఎలా తిప్పికొడతారు మీరు సార్? ప్రతిపక్షాలు ఉండేది మమ్మల్ని ఏమైనా పొగడతా ఉంటారు సార్, ప్రతిపక్షాలు ఉండేది విమర్శిస్తాను. పొగిడించుకోవాలి చేసుకోవాలి కదా